చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బ్యానర్లను వైసీపీ నేతలు తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద పంజాణి మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన బ్యానర్లను ఫ్లెక్సీల్ని తొలగించి అధికార పార్టీ నేతల బ్యానర్లను ఏర్పాటు చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీనిని నిరసిస్తూ పెద్ద పంజాణి మండల టీడీపీ నేతలు మదనపల్లె పలమనేరు రహదారిపై రాస్తారోహం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పెద్ద పంజాణిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఉండగా మదనపల్లిలో జరగనున్న మినీ మహానాడుకి తరలి వెళ్తున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు పులివర్తి నాని విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ధోరణి వీడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ బ్యానర్ కి ఏం ప్రాబ్లం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, నేను ఇంకా మీ ల్యాండ్ రోడ్ ఎక్కడి నుంచి రోడ్ పైన చట్టం అనేది ఉండాలి. అందరూ ఉన్నా మేడం, మీరు జనరల్ గా వాళ్ళ పాటికి వాళ్ళు కట్టుకుంటే ఏర్పాటు చేస్తారు. స్పెసిఫిక్ గా దీన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నేను అడిగాను. వచ్చింది ఇష్యూ అదే కదమ్మా. ఇప్పుడు మా ల్యాండ్ ఎవరిని పెట్టడానికి లేదు కదా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోనిన్లో అందిస్తారు. రాజు చెప్పండి, టీడీపీ బ్యానర్లని వైసీపీ నేతలు తొలగించినట్లు తెలుస్తోంది, దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గాయత్రి, మొత్తం మీద ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు మదనపల్లిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరవుతున్నట్టు పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంబంధించి స్వాగతం పలుకుతూ కొన్ని ఫ్లెక్సీలను, అదే కాకుండా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలను పలమనేరు మండలం పెద్ద పంజాని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అయితే అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన బ్యానర్లు ఉన్నా సరే వాటి జోలికి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక మండల అధికారులు కావచ్చు, అంతేకాకుండా పంచాయతీ అధికారులు టీడీపీకి సంబంధించినటువంటి బ్యానర్లు తొలగించడం పైన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో ఎవరైతే ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యం, అంటే అక్కడ జరుగుతున్నటువంటి మినీ మహానాడుకి వెళ్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని కావచ్చు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు ఇతర నాయకులు అటువైపు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అధికారులు చేస్తున్నటువంటి తీరు నేర్చుకుంటూ వాళ్ళు కూడా ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అక్కడ వైసీపీ టీడీపీ నాయకుల మధ్య కాస్త వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య ప్రస్తుతానికి ఏదైతే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అంశాలకి వాళ్ళతోటి మాట్లాడి ప్రస్తుతానికి ఆ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే వాటిని కక్షపూర్తంగా తొలగించడం కరెక్ట్ కాదు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఒకనొక దశలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నచ్చజెప్పి ప్రస్తుతానికి మహానాడుకి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్లే విధంగా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాజు.